అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ నందు జిల్లా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని తొలుత జ్యోతి ప్రజ్వలనం చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆశా కార్యకర్తలను అంగన్వాడి వర్కర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐసిడిఎస్ పీడి వరలక్ష్మి, డీసీపీఓ హరికుమారి, జెడ్పీసీఈఓ విద్యాలత, డిఆర్డీఓ మధుసూదన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ అతిథి గారికి మహిళా అధికారులందరూ పూల బొకేతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసినటువంటి డిఆర్ఓ. మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా అద్భుతంగా ఇవాళ ఈ ఇంత మంచిగా ఈ కార్యక్రమం జరుపుకోవడం, అందులో భాగస్వామిగా నన్ను చేయడం, నన్ను ఇన్వైట్ చేయడానికి ముందుగా నేను అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇందాక చెప్పినట్టు మన భారతదేశం 1947లో మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అప్పుడు ఉన్న పరిస్థితుల నుంచి ఎన్నో అప్పుడు ఉన్న మన సమాజంలో ఉన్న మహిళలకు ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకులు, ఆ సమాజం నుంచి ఒక వివక్ష లేని సమాజంగా సమానత్వమే ఒక ధ్యేయంగా ఎన్నో అడుగులు వేసుకుంటా వచ్చిన దానికి దృక్పథమే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ప్రతి రంగంలో ప్రతి ఒక్క అంశంలో మహిళలు పురుషులను ధీటుగా, పురుషులను కూడా దాటేసి మనకి ఇప్పుడు ప్రతి రంగంలో కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా కూడా నిలుస్తూ ఉన్నారు. మనకి టెన్త్ అయితేనేమి పరీక్షలు చూసినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆడపిల్లలే మనకి ముందు కూడా వస్తూ ఉన్నారు. అందరూ కూడా మంచి మార్కులు సంపాదిస్తూ ఇంతకుముందు స్కూళ్ళలో చదివించకుండా ఆపినటువంటి ఆ యొక్క పరిస్థితి నుంచి ఇప్పుడు అబ్బాయిలు దాటేసి అమ్మాయిలు అన్ని రంగాల్లో కూడా ముఖ్యంగా చదువులో చాలా ముందుండడం మరియు మన సమాజం మన ప్రగతికి అదొక దర్పణం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మన జిల్లానే చూడండి, ఇవాళ మన వైద్య రంగం, మన వైద్య వ్యవస్థ ఒక ఆశ లేకుండా, ఒక ఏఎన్ఎం లేకుండా, ఒక అంగన్వాడీ టీచర్ లేకుండా నడవదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒక 3 పిల్లర్లుగా మనం ఎంత సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ కొన్నప్పటికీ, ఎంత పెద్ద హాస్పిటల్ కట్టినప్పటికీ కూడా అల్టిమేట్గా మనకి వైద్యం అనేది లేదా చిన్నపిల్లలకి ఆ పోషణ అనేది గ్రామ స్థాయిలో మనకి తీసుకెళ్లేది మన ఆశాలు, అంగన్వాడీ టీచర్లు, మన ఏఎన్ఎంలు వీరే.